విరామం తర్వాత చిన్ని కృష్ణ కాంటెస్ట్ కు తిరిగి స్వాగతం. అంటే ముందుగా మా నిద్ర అదృష్టవంతులం, ఎందుకంటే మనల్ని బ్లెస్ చేయడానికి ఇంతమంది కృష్ణులు ఇంతమంది రాధలతో పాటు యోదాదేవి గారు కూడా వచ్చారు. అయితే అమ్మని పిలుద్దామా? పిలుద్దాం ఒకసారి. అమ్మా దా రావాలి రావాలి రావాలి. అయ్యో ఎంత ముద్దుగా ఉన్నావు కదా. సో అండాలు ఇక్కడే ఉన్నారేమో అనిపిస్తుంది కదా. సో నిజంగా మరి అమ్మవారి దగ్గర మనం బ్లెస్సింగ్స్ తీసుకుందామా? తీసుకుందాం గారు, తప్పకుండా. అంటే చిన్న పిల్లలు కదా, మనం వాళ్ళ బ్లెస్సింగ్స్ మనం ఇవ్వాలి వాళ్ళకి. అవును, కాబట్టి మనం వాళ్ళ దగ్గర మనం తీసుకోవాలి. మరి స్వామి గారి దగ్గర అయితే తీసుకోవచ్చు. ఓకేనా? మరి స్వామి దగ్గర దగ్గర ఆశీర్వాదం తీసుకుంటావా? బ్లెస్సింగ్స్ తీసుకుందాం. Very good. Namaste to Mahamaya Sri Pite Surapujite Senku Chakra Gadahaste Sri Mahalakshmi Namosute. ఏమో నాకే నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు మురళి గారు. యాక్చువల్ గా ఓకే, మరి చూసారు కదా వీ కృష్ణ చాలా ముద్దుకున్నాడు. ఫ్లూట్ కూడా ఉంది, అన్ని ఉన్నాయి. బ్లెస్సింగ్ తీసుకో స్వామి దగ్గర. చెప్తానా ఈ రోజు శ్లోకం చెప్తావా? ఏదన్నా ఏం చెప్పవా? ఓకే, మరి వాళ్ళందరికీ హాయ్ చెప్పు. హాయ్. అది మాత్రం బాగా చెప్పాడండి, గట్టిగా. కృష్ణుని వేణు మాధవుడు అంటారు, ఎందుకంటే వేణువు నూతూ ఉంటారు కాబట్టి. సో మురళి సూపర్ ఫాస్ట్ కృష్ణుడు, సూపర్ ఫాస్ట్ కృష్ణుడు. మురళి నేను ఇందాకే చెప్పాను నువ్వు అనవసరంగా పప్పులో కాలేస్తున్నావు అని. చూడు లూట్ ఇసిరేసాడు. అయ్యో నువ్వు ఊదొద్దని చెప్పారా? నేను మన మాట వినలేదండి కృష్ణ. ఎవరు కూడా మన మాట వినలేదు. వాళ్ళ పాట కూడా వస్తున్నారు, ఇష్ట ప్రకారం కుట్టేస్తున్నారు. వాళ్ళ పాట కూడా వెళ్ళిపోతున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇక్కడ మేము. ఓకే, మరి నెక్స్ట్ వాళ్ళ అమ్మతో వస్తున్నాడు. ఇప్పుడు నన్ను ఇందా కొట్టాడు కదా, నేను ఇప్పుడు కొట్టాను కృష్ణుని. నన్ను ఎందుకు కొట్టాను? లేదు, కృష్ణుని దండించే వాళ్ళు ఇప్పటిదాకా పుట్టలేదు. స్వామి దగ్గరికి వెళ్దాం. లేదు లేదు నాన్న, బ్లెస్సింగ్స్ తీసుకుందా. ఓకే, నన్ను కొట్టాడు చూడు పాపం కదా. మరి ఈ కృష్ణుడు పాపం అలిగినట్టున్నాడు మన మీద. మరి ఇంకో కృష్ణుని పిలుద్దాం? తప్పకుండా. ఓకే, మరి ఇంకో కృష్ణుని పిలిచేద్దాం. ఓకే ఓకే అండి. మరి యాక్ట్ సిటీ సరికొత్తగా ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమంలో నిజంగా చాలా మంది కృష్ణులు మనం చూసాం. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. మరి ఇలాంటి కార్యక్రమాలు చాలా చాలా చేస్తుంది మరి యాక్ట్ సిటీ. మరి ఈ రోజు మరి ఇంకో కృష్ణుడు కూడా వస్తున్నాడు. ఆ కృష్ణుడు చూస్తున్నా కొంచెం భయంగా ఉంది. నాకైతే చాలా ముచ్చటగా ఉంది, ఎందుకంటే చాలా ముద్దు ముద్దుగా చాలా బాగా. నీకు ఎవరు ఏమనలేదు, అందుకే నీకు ముచ్చటగా ఉంది. నన్ను అందరూ ఫ్రూట్ తీసుకొని కొడుతున్నారు. ఇప్పుడు ఫ్రూట్ తీసామంటే అది చిన్న సైజు లో లేదు, చాలా పెద్ద భారీ సైజు లో ఉంది. అందుకని భయం వస్తుంది నాకు ఇక్కడ ఆ కృష్ణుని చూస్తే. నువ్వేం భయపడద్దు, ఓకేనా? స్వామివారు ఆశీర్వదించగానే కూల్ అయిపోతాడు. ఓకే, ఇంక నువ్వేం భయపడకుండా ఆ కృష్ణుని ఆహ్వానిద్దాం. ఓకేనా? కృష్ణ ఫ్రూట్ పక్కన పెట్టి కొంచెం రావా పక్కకి. ఇలా నేనేం చేయలేదు, ఇతనే చేసింది మొత్తం ఇతనే చేశాడు. నేను చేశానా నాన్న చెప్పు, నేను చేశానా? బ్లెస్సింగ్స్ తీసుకుందామా స్వామి దగ్గర? ఓకే, మరి స్వామి దగ్గర ఆశీర్వాదం తీసుకుని. చాక్లెట్ ఇవ్వకుండానే ఓకే అండి. చూసి చాక్లెట్ చేరుకొస్తానే ముద్దగా నవ్వుతున్నాడు. ఫ్రూట్ కూడా నాకు తీసాడు ఎందుకంటే కొట్టకుండా. ఓకేనా? ఓకే మురళి, మరి అయితే ఇప్పుడు ఇంకొక చిన్ని కృష్ణుడు రాబోతున్నాడు. మరి చాలా మంది కృష్ణుడు, కానీ నాకు ఈ కృష్ణ చేతిలో చిన్న ఫ్లూట్ ఉంది కాబట్టి హ్యాపీగా వచ్చేయచ్చు. మరి పేరేంటి? పేరు భరద్వాజ్ విశ్వ. అండ్ ఓకే, భరద్వాజ్ విశ్వ బుజ్జి కృష్ణుడు వచ్చేస్తున్నాడు. వాళ్ళ మదర్తో వస్తున్నాడు అనమాట, అమ్మతోటి. మరి పిలిచేద్దామా? దా 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 వచ్చేసాడు. కృష్ణయ్య రారా, కృష్ణయ్య వచ్చేసాడు అండి. మురళి ఎందుకు వాళ్ళ
అంటే కృష్ణుడి కాన్సన్ట్రేషన్ అంతా నీ మీదే ఉంటుంది. అవునండి, నా నేనంటే అంత ఇష్టం అనమాట కృష్ణులందరికి, అందుకని కాన్సన్ట్రేషన్ అంతా నా మీదే పెట్టుంటారు. మరి ఈ కృష్ణుడు కూడా నా పైనే అయ్యయ్యో గుడ్డి గుడ్డి కృష్ణులండి. ఫోటో తీస్తున్నా చూడు, నాన్న ఫోటో తీస్తున్నా చూడు. ఓకే మురళి, ఇంకొక గోపి లోలుడు రాబోతున్నారు, మరి ఆయన ఎటువంటి అల్లరి చేస్తారో చూద్దాం. ఓకే తప్పకుండా. మరి వస్తున్న అతను మరి బుజ్జి కృష్ణుడి పేరు మణికంఠ సాయి. మరి మణికంఠ సాయి బుజ్జి కృష్ణుడు వేసేసుకొని మన దగ్గరికి వచ్చేసాడు. మరి అతను ఒకసారి పిలిచేద్దాం. సాయి దా కమాన్ 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 దాదా 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 దాదా. స్వామి వారు నాకు వచ్చేటప్పుడు ప్రసాదం కూడా తీసుకొస్తున్నారు అనమాట. ఇంతసేపు చాలా కష్టపడుతున్నాడు మురళి అని చెప్పేసి, కష్టపడుతున్నా అని చెప్పి నాకు ప్రసాదం తీసుకొచ్చి, ఇది నాకే కదా ఏదో మొహమాటం కొద్ది చెప్తున్నట్టు. అదే నాకు అర్థమైపోయింది, మొహమాటం కొద్ది చెప్తున్నాడు. మరి అయితే ఒకసారి స్వామి దగ్గర నమస్కారం, స్వామికి నమస్కారం పెట్టు. హాయ్ చెప్పు. కాలు నమస్కరించు స్వామికి, కాలు కాలు నమస్కరించు. వెరీ గుడ్. హాయ్ చెప్పు ఒకసారి. కృష్ణుడు మాటలు చాలా ముద్దు ముద్దుగా ఉన్నాయి, అండ్ చాక్లెట్స్ కూడా అలానే తీసుకుని ముద్దు ముద్దుగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇంకో కృష్ణుడు కూడా రావాలి కదా, రావాలి కదా, ఇంకా ఉన్నారు. ఓకే మురళి, మన ముందుకి ఆనంద తాండవం చేయడానికి ఆనందగా ఒక కృష్ణుడు మన ముందుకి రాబోతున్నాడు. ఆనంద కృష్ణుడు, ఆనంద కృష్ణుడు, ఆనంద కృష్ణుడు మరి వచ్చేస్తున్నాడు. ఆనంద కృష్ణుడు ఆనందంగా వచ్చేస్తున్నాడు. మరి ఆనందంగా పిలిచేద్దాం మరి మనం. కమాన్ కృష్ణ. దాదా కృష్ణ దా దాదా దాదా దాదా. వెరీ నైస్, గుడ్ గుడ్ కృష్ణ అనమాట, ఎడవలేదు కృష్ణుడు. గుర్తు చేయొద్దు అనవసరంగా మళ్ళీ. ఓకే కృష్ణ హాయ్ చెప్పు. హాయ్ అను. ఓకే చెప్పు. ఆశీర్వదించవా మమ్మల్ని, ఆశీర్వదిస్తావా? స్వామికి నమస్కారం చేద్దాం. గిఫ్ట్ తీసుకుందావా? అవునా కృష్ణుడు డాన్స్? కృష్ణుడు సో ఇప్పుడు కృష్ణుడు మామూలుగా చేస్తాడు అనమాట. పక్క నుంచి నాకు వాయిస్ వినపడింది, కృష్ణుడు డాన్స్ చేస్తాడు. అయ్యో మ్యూజిక్ వస్తుంది ఇక్కడ నుంచి. అయ్యో డాన్స్ అని చెప్పారు వీళ్ళ మమ్మీ, డాన్స్ అని చెప్పారు. కానీ సో అయితే అది పెద్ద మురళి. ఇప్పుడు మనకి మరి మరో కృష్ణుడు కావాలి కదా? కావాలి. సో మరి ఆ కృష్ణుడు కూడా పిలుద్దాం. పిలుద్దాం. ఆ కృష్ణుడు మామూలు కృష్ణుడు కదండి, చక్రవర్తి. చక్రవర్తి, చక్రవర్తి అండి. ఇప్పుడు వచ్చే పేరు కృష్ణుడు, చక్రవర్తి. చక్రవర్తి ఏం చక్రవర్తి నువ్వు? మన్హర్ చక్రవర్తి అండి. అంటే ఇక్కడ ఈ దేశస్తుడు కదనమాట, వేరే దేశస్తుడు అక్కడ నుంచి తీసుకొచ్చారు చక్రవర్తి గారు. మరి చక్రవర్తి గారు ఓకే కృష్ణ, కుండలే ఏంటి వెన్నా? లేదండి, కృష్ణుడు చాలా మోడర్న్ గా ఉన్నాడు, ఇంగ్లీష్ కూడా మాట్లాడుతున్నాడు. మరి కృష్ణుడు, కృష్ణ డౌట్ ఏంటంటే, మామూలుగా వెన్న దొంగలు కృష్ణుడు చూసాను, ఈ కుండ కుండ దొంగలు కృష్ణుడిని ఈ కృష్ణుడిని చూసాను. అదే అంటే 2012 కృష్ణుడు కదా. సో అంత అంటే ఇప్పుడున్న పిల్లలు చాలా ఫాస్ట్ గా ఉన్నారు అన్నదానికి అది నిదర్శనం. పెద్ద దొంగ అనమాట, పెద్ద దొంగ. కుండతో పాటే చేశాడండి, కానీ అస్సలు గుర్తుపట్టకుండా. మరి మన వ్యూవర్స్ కి హాయ్ చెప్తావా? హాయ్ చెప్పు ఒకసారి. హాయ్. ఓకే అండి, చూసారు కదా కృష్ణుడు ఎంత ముందుకున్నాడు. మరి ఇంకో కృష్ణుని పిలవాలంటే ఓకేనా? బాయ్. ఓకే మరి మురళి అన్నట్టు మర్చిపోయావు ఏంటి, వచ్చినందుకు కృష్ణుడు గిఫ్ట్ శ్రీ కృష్ణ కమాన్ నీకు. ఇదిగో ఇటు తిరుగు, ఇటు తిరుగు, ఇటు తిరుగు. ఇదిగో నీ కృష్ణుడు చూసినా. సో గిఫ్ట్స్ నచ్చాయా? మర్చిపోయా కృష్ణ. సో కృష్ణుడిని సాటిస్ఫై చేసామండి, మరి అయితే మాకు బ్లెస్సింగ్స్ ఉంటాయి. ఓకే కృష్ణ. ఓకేనా ఇప్పుడు బాయ్. ఓకే మరి అయితే ఇప్పుడు బుజ్జి 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 కృష్ణుడు వస్తున్నాడు. మరి ఆ కృష్ణ కూడా పిలిచేద్దాం. వచ్చేస్తున్నాడు, 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 వస్తున్నాడు, 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 వస్తున్నాడు. మాయమైపోయాయి నీకు,
కృష్ణుడు చాక్లెట్స్ మురళి నువ్వు ఒకటి గమనించావా యా ఈ కృష్ణుడు మాయా మర్మం తెలిసిన కృష్ణుడు అన్నమాట సో అసలు అలా రాంగల్లే దొల్లుకుంటూ ఒక బిస్కెట్ ప్యాకెట్ కూడా వచ్చేసి అవును ఓకే మరి కృష్ణుడికి ఇది వద్దంట ఇది నాకు ఇది నాకు మరి అందులో సగం నాకే ఓకే నీకు నీకు బాక్స్ నాకు చాక్లెట్స్ ఓకే కృష్ణుని చూడాలంటే ఎంతో అదృష్టం ఉండాలి మరి ఇంతమంది కృష్ణుని ఒకేసారి మన యాక్సిటీ తీసుకోవడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది నాకైతే మామూలుగా లేదు అండ్ చూసే వ్యూవర్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకంటే ఇలాంటి ఒక మంచి అకేషన్ దాన్ని ఈ రకంగా వాళ్ళకి చూపించడం అనేది నిజంగా అద్భుతం చాలా అద్భుతం కాబట్టి మరి ఇంకో కృష్ణ పిలిచేద్దాం తప్పకుండా మరి ఇంకో కృష్ణ కూడా మనం పిలిచేద్దాం ఏంటో తెలుసా తెలియదు జశ్వంత్ ఓ జశ్వంత్ ఓకే మరి జశ్వంత్ వచ్చేస్తున్నాడు కమాన్ 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 జశ్వంత్ ప్లీజ్ నేను చెప్పానా నువ్వు మోటివేట్ చేస్తున్నావు తన్ని అని ఇదా గిఫ్ట్ తీసుకో పట్టుకో పట్టుకో గిఫ్ట్ తీసుకో సాయంత్రం సాయంత్రం మనం ఇంటికి వచ్చి తిన్నావు అప్పుడు తీసుకెళ్ళు ఓకే మురళి నెక్స్ట్ ఎవరు రాబోతున్నారు చిన్న పాప దీక్షిత పేరు మరి వచ్చేస్తుంది పిలిచేద్దాం మరి చాలా ముచ్చటిగా రాబోతున్నట్టుంది తప్పకుండా అండ్ ఓకే నెక్స్ట్ వస్తున్న కృష్ణుడు వందో కృష్ణుడు కదా చాలా మంది కృష్ణులు ఉన్నారు కదా మరి ఈరోజు వస్తున్నారు మరో కృష్ణుడు దీక్షిత మరి వచ్చేస్తుంది మరి పిలిచేద్దాం ఓకే టైం లేదమ్మా తొందరగా మాట్లాడలేదు కొంచెం చాలా కామ్గా చాలా రిజర్వ్డ్ గా వెళ్ళిపోయాడు అయితే నెక్స్ట్ కృష్ణుడు వచ్చేస్తే ప్లీజ్ వెల్కమ్ టు ఊరుదే సార్ పక్కన కొట్టేసాడు మరి వచ్చేసా జాగ్రత్త మరి ఇందాక వేసినట్టు పైన వేస్తాడేమో నువ్వు మాత్రం చాలా జాగ్రత్త కృష్ణ చూడు రెడీగా నాకు తెలుసు బావో సో నిజంగా ఇక్కడ ఈ రోజు కృష్ణుడు అందరూ మురళిని కొట్టడానికి వచ్చినట్టున్నారు కాంపిటీషన్ వాళ్ళందరికీ వాళ్ళందరూ కాంపిటీషన్ కాబట్టి నన్ను అందరూ కొట్టేస్తున్నారు అన్నమాట లేదు ఈ రోజు ఈ కృష్ణుడు పేరు ఏంటన్నా రాఘవేంద్ర రాఘవేంద్ర ఓకే చాలా మంచి పేరు కదా బాగా మరి రాఘవేంద్ర ఈ రోజు ఏం చేస్తున్నాడు మన కోసం ఏం చేయట్లేదు ఏడుస్తాడు బాగా కాబట్టి మరి ఏడ్చినందుకు తన గిఫ్ట్ ఇవ్వా ఇస్తాను ఏయ్ రాఘవేంద్ర ఇదిగో నీకు ఇది నీకు ఇది నీకు ఇది నీకు ఓకే అన్ని ఇస్త్రీ ఇస్త్రీ పెట్టండి అని మరి ఇంకొక కృష్ణుడు వచ్చేస్తున్నాడు వచ్చేస్తున్నా చాక్లెట్ బాక్స్ ఇచ్చేయండి ఓకే మురళి మరి ఇంకో కృష్ణుడు రెడీ అయి ఉన్నాడు రెడీ కదా మాయ అయిపోయి వచ్చేసాడు చైనా నుంచి దిగినట్టున్నారు ఇప్పుడే అవును అవును కదా సో నీకు అనిపిస్తుందా మరి కుంగ్ఫు తెలుసు ఈ కృష్ణుడికి మరి ఈ కృష్ణుడికి కూడా ఒకసారి మనం హాయ్ చెప్పేసుకుని అండ్ గిఫ్ట్ ఇద్దాము ఓకే ముందు హాయ్ చెప్తాము మనం వ్యూవర్స్ చెప్తాడు హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ చెప్తున్నాను ఓకే హాయ్ చెప్పు ఇదో గిఫ్ట్ గిఫ్ట్ అప్పట్లో పౌరాణిక సినిమాల్లో ఎన్టీఆర్ కృష్ణుడి పాత్ర కానీ రాముడి పాత్ర కానీ సరిగ్గా సరిపోయేవాడు మరి ఇప్పట్లో ఎవరు అనుకుంటే ఇండస్ట్రీలో మహేష్ బాబు అనేది ఒక రూమర్ ఉంది బట్ ఇప్పుడు తన్ని చూస్తుంటే అది నిజం అయిపోయింది బాబు అయితే మహేష్ బాబు లాగా ఉన్నాడు అండ్ కృష్ణుడు వేషంలో చాలా బాగున్నాడు ముద్దొస్తున్నాడు అవునా కదా అవునవును చాలా చాలా ముద్దొస్తున్నాడు ఓకే మరి హాయ్ చెప్పేద్దాం హాయ్ చెప్పేద్దాం అండ్ మన ప్రోగ్రామ్ టైం కూడా అయిపోతుంది తొందర తొందరగా మనం వెరీ గుడ్ అండ్ హాయ్ చెప్పాడు కదా బాయ్ 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 గిఫ్ట్ ఇవ్వకుండానే బాయ్ చెప్పించేస్తావు గిఫ్ట్ 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 అండ్ బాయ్ ఓకే ఓకే అండి చూసారు కదా చిన్ని చిన్ని కృష్ణులు చేసే అల్లరి సరదా సరదా మాటలు కొంతమంది కృష్ణులు అయితే ఏడుస్తూ వచ్చారు కదా అలాంటి బుజ్జి బుజ్జి కృష్ణులు అందరినీ ఈరోజు మనం చూసేసాం మరి ఈళ్ళల్లో మొదటి ప్రైజ్ ఎవరికి రెండో బహుమతి ఎవరికి వాళ్ళు థర్డ్ ప్రైజ్ చాలా ఉన్నాయి కదా మరి ఎవరెవరు తీసుకోవాలో మరి తెలియ చెప్పేస్తాడు అయితే మురళి ది బెస్ట్ చిన్ని కృష్ణ అవార్డు మాత్రం ఎవరిని వరించింది అనేది ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల దాకా యాక్ సిటీలో ప్రసారం అయ్యే మనసారా లైవ్ లో చూసి తెలుసుకోవాల్సిందే మరి సూపర్ నిజంగా చాలా చాలా బాగుంది కాబట్టి కాబట్టి తప్పకుండా అంటే ఈ కాంటెస్ట్ తో పాటు అండ్ మనసారా కూడా తప్పకుండా చూడండి ఎందుకంటే ఏ బుజ్జి కృష్ణుడికి మరి ప్రైజ్లు వచ్చాయో మనం తెలుసుకోవాలి కదా మరి మీరనుకున్న కృష్ణుడికి వచ్చిందో మరి కాదో మరి ఎన్ని ఆలోచించాలంటే మాత్రం తప్పకుండా మీరు మనసారా చూడాల్సిందే